ప్రజాజాగృతి ప్రేక్షకులందరికీ శుభోదయం, వార్తల్లోకి స్వాగతం. ఈనాడులో చూసినట్టయితే ముఖ్యాంశాలు. గంగమ్మడికి చేరిన గణపయ్య, మధ్యాహ్నానికి ముగిసిన ఖైరతాబాద్ గణపతి నిమజ్జనము, జనసాంద్రమైన హుసేన్సాగర్ పరిసరాలు, ప్రశాంతంగా సాగిన లంబోదరు శుభయాత్ర. దీంట్లో చాలామంది అంటే అధికార యంత్రాంగం, రెవెన్యూ కార్పొరేషన్, జర్నలిస్టులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు చాలామంది కష్టపడ్డారు. వారందరికీ మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఇంకో వార్త ఏంటంటే, ఢిల్లీ కొత్త సీఎం అతిశి, ఏకగ్రీవంగా ఎన్నుకున్న 50 ఎమ్మెల్యేలు, అధినేతకు నమ్మకస్త్రాలుగా ముద్ర, 26-27 తేదీల్లో ప్రమాణ స్వీకారం. ఢిల్లీ పీఠం ఆమెకు ఎందుకు? ఇప్పుడు ఏమేమంటది, మా ముఖ్యమంత్రి కేజ్రీవాలే అవకాశం వచ్చింది, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సంతోషమే అంటుంది, అయినా మళ్ళీ ఏమంటుంది, మా ముఖ్యమంత్రి కేజ్రీవాలే అంటున్నది. మరి దీనిలో గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేలిన పేజర్లు, లెబనాన్ సిరియాలపై అనూహ్య దాడి, 9 మంది మృతి, 2,750 మంది గాయాలు, ఇజ్రాయెల్ పనైనా ప్రతీకారం తప్పదన్న హెజ్బోలా. ఇక్కడ ఇప్పుడు కూడా ఇటువంటి పేలుళ్ళు మారణకాండాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉండాల్సి రెండు దేశాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు ఇద్దరు రెండు దేశాలు కొట్లాడడం వల్ల ఏ ఇబ్బంది జరిగినా ప్రజలు నష్టపోతారు. కాబట్టి ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆ రెండు దేశాలే. కాబట్టి అక్కడ ఉన్న ప్రభుత్వాలు దీని మీద స్పందించి ఇక ముందన ప్రజల నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. హైడ్రా ఆగదు, అది ప్రకృతి కాపాడుకునే యజ్ఞం, ఎన్ని అడ్డంకులు వచ్చినా కొనసాగిస్తా, నేనేమి ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు, రాష్ట్ర హక్కుల సాధనకు ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తా, యువత ఆంక్షలకు అనుగుణంగానే రాష్ట్ర పాలన. సెప్టెంబర్ 17 వివాదాస్పదం చేయడం క్షమించరని నేరం, ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. గత పాలకులు 10 ఏళ్ల కాలంలో ₹100,00,000 వరకు కూడా రైతు రుణమాఫీ చేయకపోయారు. మేము అధికారానికి వచ్చి 6 నెలల వ్యవధిలోనే సుమారు 18,000 కోట్లను 22 లక్షల మందికి రైతు ఖాతాల్లో వేశాం. అక్కడక్కడ ఇబ్బందులనే పరిపాటి వాటిని కూడా సరిదిద్దే ప్రయత్నం చేస్తాం అని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది హైడ్రా ఆగదని ఒకటి, దీంట్లో సామాన్యులు నష్టపోతున్నారు. మరి అది దాని గురించి కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తవమే చెరువులు కబ్జా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు నష్టపోయేది ఎవరు అంటే కొన్న వాళ్ళు నష్టపోతున్నారు. అలా కాకుండా అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండ్రో, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ ఎట్లా చేసిండ్రు, కార్పొరేషన్ ఏ విధంగా పర్మిషన్ ఇచ్చింది, ఇది అధికారుల అలసత్వమే కదా. అంటే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేసారు, డబ్బులు తీసుకొని అంటే లంచాలు తీసుకొని చేసిండ్రా. మరి దాని గురించి కూడా ఒకసారి ఆలోచించి క్షుణ్ణంగా ఆలోచించినట్టయితే సామాన్య మధ్యతరగతి కుటుంబీకుల వాళ్ళని కూడా ఆలోచించి వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుంది. ఇప్పుడు అంతే బడాబాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం చూసి చూడడం జరుగుతుంది. మధ్యతరగతి కుటుంబీకులు మాత్రం చాలా నష్టపోతున్నారు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, మొన్నైతే వర్షాలు పడుతున్నాయి, వర్షాల సామాన్యం బయటపెట్టి స్టైమ్ చేయకుండా చేశారు. కాబట్టి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి అసలు సామాన్ తీసుకునేంత సమయం కూడా ఇవ్వనప్పుడు వాళ్ళు ఎక్కడ పోయి ఎక్కడ ఉండాలి, వాళ్ళకైనా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి ఈ విధంగా చేసినట్టయితే కొంచెం సంతోషం ఉండే. కానీ మరి ఈ విధంగా మంచే, కానీ మన మంచి ఏంటంటే ఈ మంచి ఇంకొక ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసినట్టయితే బాగుండేది అని చెప్పేసి మన అభిప్రాయం. అదేవిధంగా హామీలు అమలు చేసే వరకు రేవంత్ వెంట పడతాం, మేము అధికారులకి రాగానే రాజ విగ్రహాన్ని తరలిస్తాం, తెలంగాణ భవన్లో జాతీయ సమైక్యత దినోత్సవ నిర్వహణ. రేవంత్ వెంట పడదామంటున్నారు. రాష్ట్రంలో ఆలనాపాన లేని పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం కేసీఆర్ బారాసాలను దూషించడమే పనిగా పెట్టుకున్నారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. వాస్తవమే విమర్శించడం అన్నది, విమర్శ ప్రతి విమర్శ అన్నది ఎప్పుడు ఉండాల్సిందే. కాకపోతే రేవంత్ వెంటబడే కంటే ముందు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి వేలెత్తి అంటే ప్రశ్నిస్తే బాగుంటుంది అంతే తప్ప, ఈయన ఒక్కడి మీద విమర్శించడం వల్ల మీద పడితే వచ్చేది ఉపయోగం ఏం లేదు. ప్రజల్లో చైతన్యము, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు కూడా వివరించి చెప్తే ప్రజల్లో చైతన్యం వస్తుంది. అప్పుడు కానీ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందా? ప్రజలకు కావాల్సింది ప్రభుత్వం ఉందే ప్రజలకు బాగు చేయడానికి. కాబట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, ప్రజలు ఆలోచించే విధంగా ఆలోచించండి. ఎంతసేపు మీరు రేవంత్ ఇమ్మడి పడితే లాభం ఏముంది? ప్రజలు జరుగుతున్న అన్యాయాన్ని వేలెత్తి చూపించారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్ష హోదాను నిలుపుకునే ప్రయత్నం చేయాలి తప్ప
ఈ ఎంతసేపు ముఖ్యమంత్రిగా మీద దాడి చేద్దాం, వాళ్ళ మీద దాడి చేద్దాం అనకంటే ముందు ప్రజలను చైతన్యపరచండి. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వానికి విన్నవించే విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. విమోచన పోరాటాన్ని మరుగున పరచడం దుర్మార్గం. ప్రపంచ చరిత్రలోనే సాయుధ పోరాటం ప్రత్యేకం. రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిన కేంద్రం అధికారికంగా నిర్వహిస్తాం. తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమంలో కిషన్ రెడ్డి. ఓకే, రాష్ట్రం మర్చిపోయినా కేంద్రం అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి అంటున్నారు. సంతోషం. ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తే బాగుంటుంది. రాష్ట్రం చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నా నేను. అదేవిధంగా నాలుగో నగరానికి నగ బాగానే ఉంది. ఫ్యూచర్లు సిటీలో గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి సన్నాహాలు. రావిరాల నుంచి మీర్ ఖాన్ పేట వరకు అలైన్మెంటు, 40 కిలోమీటర్ల పొడవు, 6 లైన్లుగా అభివృద్ధి. మహేశ్వరము, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో భూసేకరణ. 8,000 ఎకరాల భూసేకరణ అవసరం వస్తుంది. మరి ఇలా నష్టపోయేది 21 గ్రామాలు నష్టపోతారు. ఆ గ్రామాలకు రైతులకు మరి ఏ విధంగా వాళ్ళు నష్టపరిహారం ఇస్తారు? దాన్ని కూడా రైతులు నష్టపోకుండా, డెవలప్మెంట్ అవసరమే, డెవలప్మెంట్తో పాటు ప్రజలు నష్టపోకుండా అలా రైతులు ఇంకా ఇబ్బంది కాబట్టి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. మీరు ప్రభుత్వం రేటు కట్టిస్తారా లేదా మార్కెట్ రేటు కట్టిస్తారా అన్నది ఆలోచించి రైతులు నష్టపోకుండా ఏ విధంగానే కానీ ఏ రేటు కట్టిస్తారా దానికంటే ముందు రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కాబట్టి ఒకసారి దీని గురించి కూడా క్షుణ్ణంగా ఆలోచించిన అవసరం ఎంతనే ఉంది. అమ్మ గుర్తుకొచ్చింది. ప్రతి పుట్టినరోజున బెల్లం తినిపించి ఆశీర్వదించేది. ఈసారి ఆదివాసి సోదరి పాయసం పెట్టి ఆ లోటు తీర్చింది. ఒడిశాలో మోదీ భావోద్వేగానికి గురైనరు. ఎవరైనా కన్నతల్లి అన్నది జ్ఞాపకం అంటే మర్చిపోతే కదా జ్ఞాపకం రావడానికి. కన్నతల్లిని ఇప్పుడు కూడా మర్చిపోవడం కావాలి, ఇది లేదు. అయినా తన పుట్టినరోజు నాడు ప్రతి సంవత్సరం తల్లి బెల్లం తినిపించేసి ఆశీర్వదించేది. ఈసారి తల్లి లేని లోటు అన్నది ఉన్నప్పుడు ఏర్పడదు, లేనప్పుడు మాత్రం కొట్టచ్చట కనబడుతూ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రులను ప్రేమించండి, ఉన్నప్పుడే చూసుకోండి. పోయిన తర్వాత మీరు పెద్ద ఫోటోలు కట్టేసేసి అందరికి చెప్పుకున్నది మాత్రం వచ్చేది ఏమి ఉండదు. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి యువత, ముఖ్యంగా యువత అయితే దీని మీద బాగా అంటే తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోండి. వాళ్ళు లేనిది మీరు లేరు. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా సోదరులను కూడా గౌరవించండి. అదేవిధంగా ప్రజా జాగృతి పత్రిక తీసుకున్నట్టయితే అలా కూడా హెడ్లైన్, నేను ఫామ్ హౌస్ సీఎం కాదు, పనిచేసే సీఎంనే. అంటే గతంలో ఉన్న సీఎం గారు ఫామ్ హౌస్ నుంచే పరిపాలన చేశారు తప్ప ఇక్కడికి వచ్చింది లేదు. కాబట్టి అది ఇప్పుడు ప్రతిసారి కూడా ఏంటంటే కనబడుతుంది. ఏమని ఎప్పుడైనా ఫామ్ హౌస్ అంటున్నారు, నేను పనిచేసే సీఎం అంటున్నారు. ఓకే, సంతోషం. ప్రజల కోసం కష్టపడి ప్రజల గురించి ఆలోచిస్తే ఇంకా బాగుంటుంది. ప్రతిపక్షాలను విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. మీరు మంచి చేయండి, మీరు మంచి చేస్తే ఇబ్బంది ఏమి ఉండదు. అదేవిధంగా గుట్టుగా పేకాడుతూ పట్టబడ్డ కాకీలు మధ్యప్రదేశ్లో ఈ జరిగింది. దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తూ అక్కడున్న ఎవరైతే డ్యూటీలో ఉన్నారో కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్ వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళ మీద కేసు ఫైల్ చేశారు. అదేవిధంగా వాళ్ళ మెప్పు కోసమే రాజీవ్ విగ్రహ ప్రతిష్టాపన, పెద్దల మెప్పు కోసమే సచివాలయం ఎదుట దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని స్థాపించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు. మంగళవారం నాడు సెప్టెంబర్ 17 సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ సమైక్య దినోత్సవ వేడుకలలో ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. అంటే గతంలో తన పార్టీలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం జరిగింది. కాబట్టి ఆ విమర్శను కప్పిపుచ్చుకోవడానికే ఈ ఆయన మెప్పు కోసం, అంటే ప్రభు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళ మెప్పు కోసం అని చెప్పేసి రాజీవ్ గాంధీ విగ్రహ స్థాపన చేయడం జరిగిందని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరుగుతుంది. తెలంగాణ పోరాట యోధులను రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయింది. కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయింది కాబట్టి కేంద్రం నుంచి మేము చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం కూడా చేయాలని చెప్పేసి విన్నవించడం కూడా జరిగింది. అదేవిధంగా కదులుతున్న కారులో బాలికపై సామూహిక అత్యాచారం, ఇది దారుణమైన ఘటన. బీహార్లో జరిగింది ఇది. దీంట్లో ముగ్గురు పాప మేకలు కాసే అమ్మాయిని పట్టుకొని కారులో తీసుకెళ్ళి ఒక కారు డ్రైవ్ చేస్తూ ఉంటే మిగతా ఇద్దరు సామూహిక అత్యాచారం జరిగింది. దీంట్లో ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ చేయడం వల్ల
ఒకరు దొరకడం జరిగింది, మిగతా ఇద్దరు పరారులో ఉన్నారు. కాబట్టి దీని మీద రాష్ట్ర అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు, ఈ చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలకు కూడా చాలా కఠినమైన శిక్షలు అమలు చేసినట్టయితే అది కూడా సత్వర న్యాయం జరిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే కేసు ఫైల్ చేయడము, దర్యాప్తు అన్నది సంవత్సరాల పరిగణ సాగుతుంది కాబట్టి అది కొంచెం కష్టంతో కూడుకున్న పని. సంవత్సరాల సరిపడి సాగుతున్నప్పుడు కేసు నీరుగారిపోయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మరి ఏదో లోపాయికార ఒప్పందాలు లేకుంటే ఏదో భయపెట్టు ఏ రకంగా కొంచెం జరుగుతుంది. కాబట్టి ఇటువంటిదన్నీ సత్వర న్యాయం జరిగితే న్యాయ వ్యవస్థపై కూడా నమ్మకం ఉంటుంది, ప్రజలకు కూడా వ్యవస్థపై నమ్మకం ఉంటుంది, అదేవిధంగా బాధితులకు కూడా న్యాయం జరిగినట్టయితుంది. ఈ బాధిత మహిళ ఏదైతుందో ఎన్ని రోజులు ఆగుతుంది, సంవత్సరాల తరబడి ఆగడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది, చాలా కష్టం అవుతాయి. కాబట్టి దీని గురించి కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించాల అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా అన్నా మెమోరియల్ పాఠశాలకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, గతంలో ఇక్కడ అసంఖ్య కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి మన ప్రజా జాగృతి అనే వార్త రావడం జరిగింది. దానికి స్పందనగా వీరు కమిటీ వారు అక్కడ మెమోరియల్ పాఠశాల ఏదైతుందో దానికి సందర్శించి అక్కడ జరుగుతున్న దాని మీద సమీక్ష సమావేశం నిర్ణయించి అక్కడ ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా రాయడం జరిగింది. 1098 మీకు ఏ సమస్య వచ్చినా మాకు చైల్డ్ వెల్ఫేర్ నంబర్కు మీరు ఫోన్ చేయండి, మేమున్నామని చెప్పేసి అక్కడ వాళ్ళు అక్కడ ఉన్న పిల్లల తల్లిదండ్రులకు భరోసా కల్పించడం జరిగింది. ఇది సంతోషించాల్సిన విషయమే. కానీ అక్కడ అసలు కార్యక్రమాలే జరగకుంటుంటైతే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి ఇక ముందు ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ కూడా జరగకుండా చూడాల్సిన బాధ్యత అక్కడున్న హాస్టల్ వాళ్ళది కావచ్చు, సంబంధిత అధికారులది కావచ్చు. వాళ్ళు కొంచెం దృష్టి పెట్టి సారించినట్టయితే ఈ సమస్య అన్నది పునరావృతం కాకుండా ఉంటుంది. అదేవిధంగా కౌశిక్ రెడ్డికి మతి భ్రమించిందని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మతి భ్రమించింది, మాట్లాడుతున్నారని, ఇది సమాజానికి రాజకీయ నాయకులు మంచిది కాదని, వెంటనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయం చేసుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, హరీష్రావు సెటర్లు చరిత్రలో 1948 సెప్టెంబర్ 17 గురించి డిప్యూటీ సీఎం ఏం చెప్పారంటే, ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మంగళవారం నాడు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ చరిత్రలో 1948 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన ఒక విశిష్ట ఉందని తెలిపారు. 76 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం రాజుల పాలన నుంచి భారతదేశంలో అంతర్భాగంగా మారి ప్రజాస్వామ్య పాలన దశలోకి పరివర్తన చెందిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుందని తెలిపారు. ప్రజాప్రభుత్వ పాలనకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో నుంచే అమలు చేయడం ప్రారంభించాలంటున్నారు. విలువ ప్రారంభించాలంటున్నారు, మరి ప్రజలు అంతలేమంటున్నారు, ప్రతిపక్షం అసలు ఏ హామీ కూడా అమలు అయితే లేదంటున్నారు. దీని గురించి మరి ప్రజలు ఒకసారి ఆలోచించాల్సిందే. అసలు వీళ్ళు చెప్పేది కరెక్టా, మరి వాళ్ళు చెప్పేది కరెక్టా, ఎవరు అంటే విమర్శ జరుగుతుంది, విమర్శ ప్రతిపక్షం జరుగుతుంది తప్ప ఇక్కడ ప్రజలకు జరిగే మంచి అన్నదాని గురించి మాత్రం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకో పేపర్ మనం చూసినట్టయితే సాక్షి చూసినట్టయితే అందులో ముఖ్యంగా హెడ్లైన్ ఏమి ఇచ్చారంటే, ఫామ్ హౌస్ సీఎం కాదు, నేను పనిచేసే ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి, పన్నుల రూపంలో వేల కోట్ల ప్రభుత్వాన్ని కేంద్రానికి కడుతున్నాం, రాష్ట్ర హక్కుగా రావాల్సిన వాటి కోసం ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్తా, తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ, పన్నుల రూపంలో వేల కోట్ల కేంద్రం కడుతుండ్రు కరెక్టే, మరి కేంద్రం నుంచి మనకు రావాల్సిన పనులు వస్తున్నాయా అన్నది ఒకసారి ఆలోచన చేయండి. వస్తున్నాయి అంటే ఇస్తున్నామని వాళ్ళు అంటున్నారు, రావడం లేదని రాష్ట్రం అంటుంది, రావడం లేదని రాష్ట్రం అంటుంది, ఇస్తున్నామని చెప్పి కేంద్రం అంటుంది. మరి ఎంతవరకు అన్నది కూడా అంటే పార్టీలకు అతీతంగా పరిపాలన చేయాల్సిందే అవసరం తప్ప, ఒక పార్టీ ఎలక్షన్ టైం వరకే పార్టీల గురించి ఆలోచించాలి, ఎలక్షన్లు అయిన తర్వాత పార్టీలకు కాకుండా ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సమన్వయంతో పనిచేసినట్టయితే వీళ్ళిద్దరు సమన్వయం ప్రజలకు బాగా జరుగుతుంది. ప్రజలు మంచి జరగాలంటే పార్టీలకు అతీతంగా అన్నది జరిగితేనే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో అసలు పాలనే లేదు,
ఢిల్లీ మెప్పు కోసమే సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహం, 9 నెలలుగా కేసీఆర్ను దూషిస్తూ టైంపాస్ చేశారు, రేవంత్ను తెలంగాణ సమాజం అసహించుకుంటోంది, జాతీయ సమైక్యత దినోత్సవంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పుడు తెలంగాణ సమాజం అసహించుకుంటుంది అన్నది తెలంగాణ సమాజం చూసుకుంటుంది, కాకపోతే మీరేం చేయాలన్న విషయం మాత్రం చెప్పండి. ప్రజలు అసహించుకుంటున్నారంటే ప్రతిసారి కూడా మంచి చెడు అన్నది ఉంటుంది, కొందరు వాళ్ళకు మంచి అంటారు, కొందరు మీరు మంచి అంటున్నారు, కాబట్టి ఎవరి ఏది మంచి అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. ఏమి చేయాలన్నది ప్రతిపక్షంలో వాళ్ళు సలహాలు ఇవ్వగలుగుతారు. అదేవిధంగా ప్రజలకు చైతన్యపరచాల్సిన అవసరం ఎంత ఉంది? ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఏమన్నారు, 10 సంవత్సరాలు మీరు పరిపాలన చేశారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు అనుభవం కూడా ఉంది, 10 సంవత్సరాలు రాజకీయం చేసిన అనుభవం. కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏంది, ప్రజలను చైతన్యపరిచి ప్రజలకు ఏమేమి కావాలన్నది ప్రజల నుంచే మీరు చెప్పినట్టయితే బాగుంటుందని చెప్పేసి మా సలహా. అదేవిధంగా డీజీ లాకర్తో సర్టిఫికెట్లు భద్రం, ఓకే, ఇది ఏంటంటే ఇది మంచి పరిణామమే. డిసెంబర్ నాటికి అప్లోడ్ పూర్తి చేయాలని యూజీసీ నిర్ణయము. యూనివర్సిటీలకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ. విశ్వవిద్యాలయాల్లో పైలట్ ప్రాజెక్టుగా షురు, మరికొన్ని నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని యోచన. ఈ యోచన బాగుంది, దీని తగ్గట్టు అక్కడ స్టాఫ్ ఉందా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది డిజీలో భద్రపరిస్తే చాలా సంతోషం, ఎందుకంటే ఫేక్ సర్టిఫికెట్స్ అన్నీ తొందరగా తెలిసిపోతాయి. అదేవిధంగా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం ఫైల్ పట్టుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మనకు ఐడీ నెంబర్ ఉంటుంది కాబట్టి ఐడీ నెంబర్ మనం చెప్పినట్టయితే కొట్టంగానే మనకు మొత్తం ఉన్న సర్టిఫికేట్స్ 10th నుంచి ఎంతవరకు అయితే పీజీ వరకు అయితే పీజీ డాక్టరేట్ చేస్తే డాక్టరేట్ వరకు కూడా అక్కడ వరకు అన్నీ వస్తాయి, కాబట్టి అప్పుడు చూసుకోవడానికి ఈజీ ఉంటుంది, మనం చెప్పాల్సిన అవసరం ఏమి ఉండదు. కానీ ప్రాక్టికల్గా ఎన్నో సవాళ్ళు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది దీనిలో, ఎందుకంటే స్టోరేజ్ ఎంత అయితే అనుకుంటున్నామో అది ఎంతవరకు భద్రంగా ఉంటుందా, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతిదానికి ఆధార్ కార్డ్ అయితే అనుసంధానం చేశారు, దీనికి కూడా ఆధార్ కార్డు అనుసంధానం ఉంటుంది, దాంతోపాటు ఒక ఐడి నెంబర్ ఇస్తారు. ఇది ఎంతవరకు సేఫ్ ఉంటుంది అంటే సర్టిఫికెట్లు ఎంతవరకు సేఫ్ ఉంటాయి అన్నది కూడా ఆలోచించి విద్యార్థులకు భరోసా ఇచ్చినట్టయితే ఈ దీంతో ఇబ్బందులే లేవు అన్నది కొద్ది ప్రాక్టికల్గా వాళ్ళకి భరోసా ఇచ్చినట్టయితే విద్యార్థులకు మంచి జరుగుతుందని చెప్పేసి నేను అంటున్నా. అదేవిధంగా జానీ మాస్టర్ భార్య దాడి చేసింది, మత ప్రస్తావన తెస్తూ భార్యాభర్త ఇద్దరు వేధించారు, ఎఫ్ఐఆర్లో పేర్కొన్న జానీ మాస్టర్ బాధితురాలు. ఈ సినీ ఫీల్డ్లో ఇది పరిపాటికి జరుగుతున్నది, కాబట్టి ఇక ముందు జరగకుండా సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, మా అసోసియేషన్ కానీ ఇంకా మిగతా వాళ్ళ సంఘాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ సంఘాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటువంటి పునరావృతం కాకుండా అక్కడ ఉన్న మహిళలను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి దగ్గర కూడా ఎక్కడ చూసినా రోజు పేపర్ ఏ పేపర్ చూసినా ఫస్ట్ ఏంటంటే ఎక్కడ దగ్గర కనీసం మహిళలపైన అత్యాచారాలు, బాలికపై అత్యాచారాలు ఇటువంటి అనేది వార్త అన్నది జరుగుతుంది. అసలు ఆ వార్త రాని రోజు అన్నదే స్వతంత్రం వచ్చింది అనుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు అన్నాం నిన్న భారత ఏంది తెలంగాణ విమోచన దినోత్సవం నిన్న జరుపుకున్నాం, ఇప్పుడు తెలంగాణ విమోచనం కాదు, అసలు జరగాల్సింది ఏంటంటే మహిళలకు ఏ ఇబ్బంది లేకుండా గాంధీజీ కోరినట్టు అర్ధరాత్రి మధ్య 12 గంటలకు రాత్రి వెళ్తే స్వాతంత్రం వచ్చింది అని మహిళలకు అనుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు కూడా ఏ రోజైతే పేపర్లో ఎక్కడ కూడా మహిళల పైన ఏది జరగలేదు అనే వార్త వచ్చినప్పుడు అయితే చాలా సంతోషం, ఆ వార్త రావాలని నేను కోరుకుంటున్నా. ఇక ముందైనా ప్రభుత్వాలు, రాష్ట్రం కావచ్చు, కేంద్రం కావచ్చు, ఈ మహిళలపైన చిన్నపిల్లలు కానీ ఎవరైనా కానీ ఇటువంటి దాంట్లో చట్టము చాలా కఠినంగా శిక్ష విధించి అది కూడా సత్వర న్యాయం జరిగితే చాలా బాగుంటుందని చెప్పేసి ఒకటి, దాంతోపాటు బాధితులకు కూడా నమ్మకం ఉంటుంది కాబట్టి దీని తరఫున ఒకసారి ఆలోచించి ఇటువంటి సమస్య అంటే ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకునే అవసరం ఎంతైనా ఉంది. అది పోలీసు వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ, రాష్ట్రము, కేంద్రము, వీటి అందరూ కూడా సమిష్టి కృషితోటే ఇదంతా జరుగుతుంది. దాంతోపాటు ప్రజలు కూడా బాధ్యతాయుతమైన ఉంటేనే జరుగుతుంది. ఎంతసేపు మన ప్రభుత్వాన్ని మీద విమర్శించడం కంటే ముందు మనం మన పిల్లలను కూడా చూసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. మనం ఏం చేస్తున్నాము, సాధ్యమందరూ చాలామంది చూస్తుంటే కుటుంబాలలో ఆడపిల్లల ఆకాంక్షలు లేదప్ప మగపిల్లల ఆకాంక్షలు లేవు, కాబట్టి మనం చేయాల్సింది ఏంది, ఆడపిల్లకి ఎన్ని ఆకాంక్షలు పెడుతున్నామో అదేవిధంగా మగపిల్లలు కూడా ఆకాంక్ష చెందాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ నష్టం జరిగేది ఏంది, ఈ మొగలతోటే కాబట్టి వీళ్ళకు కూడా చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది. ఎందుకంటే వాళ్ళని ఒక చెల్లిని చూసుకో, ఒక తల్లిని చూసుకో, వాళ్ళు కూడా నీ చెల్లి తల్లి లెక్కనే అనుకున్నట్టయితే ఈ సమస్య అనేది పునరావృతం కాకుండా ఉంటుంది. కాబట్టి దీని గురించి మనం మోటివేషన్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది పిల్లలకు. ఇది కాలేజీ నుంచే పిల్లలందరికీ కూడా అక్కడ పిల్లల సైకాలజీ ఏ విధంగా ఉందో చూసుకుంటూ అక్కడ ప్రతి కాలేజీలో, ఎందుకంటే యుక్త వయసులో ఈ సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి ఇటువంటిది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్టే అక్కడ కాలేజీ లైఫ్లోనే వీళ్ళందరికీ మనము సైకాలజీ వాళ్ళ మీద అసలు ఏంది, ఏం జరుగుతుంది, ఫ్యూచర్ ఏమున్నది, ఎట్లా ఏం కథ అన్నది అటువంటివన్నీ కూడా అక్కడ మనం వివరించి వివరణాత్మకంగా విశ్లేషించి చెప్పినట్టయితే
పిల్లలందరూ కొంచెం చెడు మార్గం పోకుండా మంచి మార్గం ఎంచుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి విద్యా వ్యవస్థ దీని మీద క్షుణ్ణంగా ఒకసారి పరిశీలించి విద్యార్థి లోకాన్ని చదువు చెప్పడం ఒకటే ఇంపార్టెంట్ కాకుండా చదువుతో పాటు ముందు ఏం జరగాల, పిల్లలు ఏ విధంగా బతకాలా, వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా అటిట్యూడ్ చేంజ్ చేయాలా, వాళ్ళకు ఏ గోల్ ఉంది, ఇటువంటి అన్నీ కూడా వాళ్ళకి చెప్పించినట్టయితే బాగుంటుంది. ఎంతసేపు వ్యాపారం, విద్య అన్నది వ్యాపారం అయిపోయింది. విద్య వ్యాపారం ఓకే, అది మీ వ్యాపారం ఉండొచ్చు కాదనను, కానీ విద్యార్థి మా కాలేజీ నుంచి కానీ మా స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత అతను లైఫ్లో ఏమవుతాడు, ఎవరైనా విద్యార్థి సాధించిన తర్వాత ఈ పిల్లడు మా కాలేజ్ పిల్లడు అని చెప్పుకుంటారు తప్ప నష్టం జరిగినప్పుడు ఎవరు చెప్తారు, ఎవరు చెప్తారు అంటే ఆ నష్టం జరిగినకుండా చూడాల్సిన బాధ్యత కూడా అక్కడున్న పేరెంట్స్ ఎంతైతే ఉంటుందో, పేరెంట్స్ దగ్గర కంటే కూడా కాలేజీలో పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడున్న సర్కిల్ కూడా ఉంటుంది. కాబట్టి విద్యార్థుల పైన అక్కడున్న ప్రిన్సిపల్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఎవరైనా కానీ ప్రతి విద్యార్థిని కొంచెం దృష్టి సారించినట్టయితే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ పిలిచి మీరు మాట్లాడండి, అంతే తప్ప వాళ్ళని మీరు శిక్షించకండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే మా పిల్లల్ని ఎందుకు కొట్టిన మీరు అని ఇటువంటివన్నీ కూడా వస్తుంటాయి. కాబట్టి అటువంటి రావద్దు అనుకున్న ఉద్దేశంలో నేనేమంటున్నా అంటే ఆ పిల్లల తల్లిదండ్రులు పిలిపించి చెప్పండి, చెప్తే ఇంటే పర్లేదు, ఇంట్లేదనుకోండి మనం ఏం చేయాలో ఫర్దర్గా చేసేస్తే తలనొప్పి అన్నది ఉండదు, అంటే మీకు ఇబ్బంది ఉండదు. ఒక మంచి పౌరులను మంచి విద్యార్థులను సమాజానికి ఇవ్వాలంటే విద్యార్థి వ్యవస్థ నుంచే. కాబట్టి విద్యార్థుల మీద చదువు చెప్పే గురువులే అన్నీ కాబట్టి గురువులు దీని మీద ఇన్సెంటివ్ తీసుకొని దీన్ని ఇటుకో ముందు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా విద్యార్థులకు ఎంతైతుందో విద్యార్థులకు బోధించే టీచర్లకు కూడా అంతే ఉంది. కాబట్టి టీచర్లు కొంచెం దీని మీద ఎక్కువ దృష్టి సారించి, ఎందుకంటే కోఎడ్యుకేషన్లు వచ్చినాయి ఇప్పుడు, అంటే విడివిడి ఉన్న కాలేజీలు కూడా ఉన్నాయి, కోఎడ్యుకేషన్ కూడా ఉన్నది. కాబట్టి ప్రతి దగ్గర ఆడపిల్లలకు చెప్పండి, అదేవిధంగా మగపిల్లలకు కూడా చెప్పండి, వాళ్ళ అటిట్యూడ్ చేంజ్ చేసినట్టయితే ఈ సమస్య అనేది రాకుండా ఉంటుంది. అది మన బాధ్యత, అంటే పేరెంట్స్గా కాకుండా ఒక టీచర్గా మీ బాధ్యత, పేరెంట్స్గా మా తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. కాబట్టి దీని గురించి తల్లిదండ్రులు, టీచర్లు, అక్కడున్న విద్యా వ్యవస్థ వీళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మనం విద్యాక్రాంతి పేపర్ తీసుకున్నట్టయితే దానిలో ముఖ్యంగా సేమ్ ఏమొచ్చింది, ఫామ్ హౌస్ సీఎం కాను, పనిచేసే సీఎంని అని చెప్పేసి, హైడ్రాలో రాజకీయ కోణం లేదు, ప్రజాకోణం ఉంది, ప్రజల ఆకాంక్షే మా కార్యాచరణ, గత 10 ఏళ్ల నియంత పాలనలో తెలంగాణ, విద్యా వ్యవస్థలో సమూల మార్పు కోసమే విద్యా కమిషన్, ప్రజాపాలన దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓకే, ఒకప్పుడు లేక్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ ఇప్పుడు ఫ్లడ్ సిటీగా దిగజారిపోవడానికి గత పాలకులదే పాపం, రక్షణల కోసమే హైడ్రాను ఏర్పాటు చేసినాం, హైడ్రా వెనుక రాజకీయం, నా స్వార్థం ఏమీ లేదు, ఇదొక పవిత్ర కార్యక్రమం. ఓకే, ఇది పవిత్ర కార్యక్రమమే కానీ పవిత్ర కార్యక్రమంలో కూడా అంటారు కదా ఆవులు కొట్లాడితే లేగలు బలవుతున్నాయి అనే విధంగా కొన్ని చిన్న చిన్న వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళు ఏదో రూపాయి తోడే మంచి అంటే దాచిపెట్టుకొని కూడబెట్టుకొని వాళ్ళు కష్టపడి అప్పు సప్పు చేసి చిన్న చిన్న ఇళ్ళు కట్టుకుంటే అది రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు రిజిస్ట్రేషన్ చేసిండ్రు, అక్కడ ఉన్న రేరా కావచ్చు, సమ్ అక్కడ మున్సిపాలిటీ కావచ్చు, ఎవరైతే పర్మిషన్ ఇచ్చారు, మరి బ్యాంకులు లోన్ కూడా ఇచ్చినాయి, మరి వీళ్ళందరూ ఎట్లు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ ఎట్లయింది, పర్మిషన్ ఎట్లు ఇచ్చారు, బ్యాంకు లోన్ ఎట్లు ఇచ్చింది, అంత అయిన తర్వాత వచ్చేసి మీరు కబ్జా చేసారు, ఇది ఈ ల్యాండు అంటే ఏమంటారు చెరువు ల్యాండు మిగతా ల్యాండ్ అని చెప్పేసి మీరు అంటున్నారు. ఓకే, మరి ఎన్ని ఎట్లా ఇచ్చినాయి అంటే అధికారులకు తెలియదు అప్పుడు ఎట్లు ఇచ్చారు అంటే నష్టపోయేది ఎవరు. ఇప్పుడు ఇంకో ఆలోచన కూడా ఉంది, ఇప్పుడు బ్యాంకు లోన్ ఇచ్చిన దగ్గర ఏది అపాయింట్మెంట్ చూసుకొని లోన్ ఇచ్చారు, ఇప్పుడు అపాయింట్మెంట్ కూలగొట్టిండు, ఇప్పుడు ఆ ఉన్న ఎవరైతే లోన్ తీసుకుంటూ అపాయింట్మెంట్ కూలిపోయింది కాబట్టి లోన్ కట్టాలన్నా వద్దా, మరి కట్టకపోతే బ్యాంకు నష్టపోతుంది, కట్టినట్టయితే తీసుకున్న మనిషి నాకు ఇల్లే లేదు కాబట్టి నేను ఎందుకు కట్టాలంటాడు, ఇప్పుడు నష్టం ఎవరు భరిస్తారు, నష్టం భరించాలంటే ఎవరు భరించాలా, తీసుకున్న లబ్ధిదారుడు భరించాలనా లేదా బ్యాంకు భరిస్తుందా, ఈ ఇద్దరు కలిసి ప్రజల మీద రుద్దుతారా, దీని గురించి కూడా ఒకసారి ఆలోచించే అవసరం ఎంతైనా ఉంది. పేపర్లో ముఖ్యాంశాలు సమాప్తం, చూస్తూనే ఉండండి ప్రజాజాగృతి టీవీ, నమస్తే.